రేపు సినిమా రిలీజ్ అవుతుంది, రారండే వేడుక చూద్దాం. చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ సంతోషాన్ని మీ అందరికీ మీతో పంచుకోవటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అండ్ సినిమా బాగా వచ్చింది, సినిమా చూడండి, ఇవన్నీ మామూలుగా ప్రెస్ మీట్లో చెప్పే. బట్ నేను చెప్పదలుచుకుంది, ఇట్స్ ఒక అబ్బాయి అమ్మాయి, ఒక అమ్మాయి ఎప్పుడు ఏం కావాలి తనకి, తనకి పెళ్లి చేసుకునేవాడు ఒక రాజకుమారుడిలాగా ఉండాలి, తన్ని ఒక పడవంత కారులో రావాలి, తన్ని ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, ఇలా ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మాయి తన కళ్ళన్నీ తీర్చాలి అని. అటువంటి రాజకుమారుడి కోసం వెయిట్ చేస్తూ పక్కనున్న రాజకుమారుడిని మర్చిపోతుంది. అది మా కథ. అండ్ ఫైనల్గా సినిమా బిగినింగ్లో చెప్పేది ఏంటంటే, ఒక రాజకుమారుడు పడవంత కారులో రావాలి, ఆకాశం నుంచి దిగి రావాలి, పూల బాటలు వేసి నడిపించాలి అని వీడ నాయనమ్మ ఈమెకి చెప్తూ ఉంటుంది నీకు అటువంటి వాడు వస్తాడని. ఫైనల్గా అదే నాయనమ్మ, నీ రాజకుమారుడు ఎవరంటే నిన్ను రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు, వేరే ఎన్ని అవసరం లేదు అనేది. దట్ ఈస్ ద మెసేజ్, నాట్ అ మెసేజ్, ఇట్ ఈస్ అ ఊరికి ఒక ట్రూత్, దట్స్ అ రియాలిటీ. యాక్చువల్గా మనసులో కోరుకునేది అమ్మాయి అదే, అండ్ మా సినిమాలో కూడా అంతే, రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు, ఇది ఫిక్స్. సో మా సినిమా అది. అండ్ దీంట్లో రకుల్ ప్రీత్ రమరమ్మగా చేసింది, చాలా చక్కగా చేసింది అమ్మాయి, ఒక పల్లెటూరు పిల్లలాగా, పల్లెటూరు అమ్మాయి, పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి. అండ్ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి అంటే ఇంతకుముందు పల్లెటూరులా కాదు, ఫేస్బుక్లో అన్నీ చూస్తూ ఉంటుంది అటువంటి అమ్మాయి. అండ్ అలాగే నాగచైతన్య క్యారెక్టర్, శివ క్యారెక్టర్ తనది కూడా చాలా బాగా బాగా చేయించుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ కృష్ణ ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేయించుకోవడం తనకి బాగా చేయించుకుంటాడు, దట్ ఈస్ హిస్ ప్లస్ పాయింట్. అది కామెడీ అవ్వచ్చు, ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, ఎటువంటి అయినా సరే అదే సోకాడు చిన్న ఆయనలో కూడా కనపడుతుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి, ఇది తన క్యారెక్టర్ దాని నుంచి తప్పదిక, ఆ క్యారెక్టర్ ఎటు ఇటు వెళ్ళదు. సోగ్గాడే చిన్న ఆయనలో కూడా అలాగే, నా బంగారరాజు క్యారెక్టర్ కానీ, ఒక సత్యభామ క్యారెక్టర్ కానీ అన్నీ అలాగే వెళ్తూ ఉంటాయి. అలాగే దీంట్లో శివ క్యారెక్టర్ కానీ, బ్రహ్మరామ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీంట్లో అడిషనల్ ఏంటంటే, జగపతి బాబు శివ ఫాదర్గా ప్లే చేశారు, అండ్ అటు సంపత్తు రకుల్ ప్రీత్ ఫాదర్గా ప్లే చేశారు, అండ్ వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడు, తన మైండ్లో ఏముంటుంది, ఎలా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి పంపించాలంటే ఎంత భయం, ఎక్కడికో తెలియని ఇంటికి పంపుతున్నారు అనేది, అటువంటి రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా తీశారు. అండ్ అలాగే జగపతి బాబుదిని, నాగచైతన్యది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది నేను కోరుకునే రిలేషన్షిప్, తండ్రి కొడుకుల మధ్యన అలా ఉండాలి, ఎలానో మాట్లాడుకోవాలని. అండ్ నాకు అది బాగా నచ్చిన ఇది. అండ్ అలాగే దీంట్లో దేవిశ్రీ తను కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి, విషు మై కెమెరామెన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరూ ప్రేమతో తీశారు ఈ సినిమాని. ఒక అందరూ చివరి వరకు, ఎడిటర్ గారు కానీ, మా కలరిస్ కానీ, వాళ్ళు కానీ, సీజీ వర్క్స్ కానీ, ఐ కానీ, అన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఒక ప్రేమతో చేసిన సినిమా. అండ్ రేపు మీ ముందుకు వస్తుంది, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్.